అరే నేను కలిసి రాలేదండి. ఏ వచ్చాను రా. సర్లే కానీ అది ఎవరు వస్తున్నట్టున్నారు చూడు సరి. సంక్రాంతి ఉన్నారుగా, ఎవరు గంగిరెద్దోళ్ళు వస్తున్నట్టున్నారు. ఈసారి ఎలక్షన్ లో మీ ఓటు నాకేసి గెలిపించండి. కాదు సరిగ్గా చూడరా, ఆయన మన ఎమ్మెల్యే గారా, ఆయన మంచి పని చేశాడు మన ఊరికి. జనాలకేమో కానీ ఆడి బాగా చేసుకున్నాడు. ఆయన అందదవా ఎదవా ఎదవన్నారా చూడు, నవ్వుతూ ఎలా వస్తున్నాడో దండాలు పెట్టుకుంటా. హలో అన్నా, అన్న మాట్లాడతా అన్నా. నాగరాజు గారు ఎలా ఉన్నారు? నాగరాజు ఇప్పుడు అలాగా పంపిస్తా, ఇప్పుడు 2 నిమిషాలు. సరే మన ముందు మళ్ళీ ఫోన్ కాల్. అలాగే మళ్ళీ నేను మన కురండి పంపిస్తున్నాను, 3 కేసులు పంపింది ఇమీడియట్లీ వస్తున్నాడు. మన ముందు మళ్ళీ దగ్గరికి వెళ్ళి 3 కేసులు తీసుకొచ్చి మన నాగరాజు చెప్తాను, మన కురండి చెప్తాను పంపి. అమ్మో పీడ విసికేసి చంపుతాడు, వెళ్ళిపోవాలి. అదే తమ్ముడు ఇలా రా మాట్లాడాలి. తమ్ముడు ఈసారి ఎలక్షన్ లో ఓట్లు వేసి నన్నే గెలిపించాలి. సరే అన్న. నటిస్తున్నాడు రా, ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆస్కార్ కాదు, అంతకంటే పెద్దదే ఇవ్వచ్చు. సరే సరే దగ్గరికి వచ్చేసాడు, మాట్లాడగలరా సార్? నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? అంతా మీదే సార్, మీ పరిపాలనలో మన నియోజకవర్గం అద్భుతంగా ఉంది. గెలిపించండి, ఈసారి మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాం. సరే సార్. కంపల్సరీగా ఈసారి ఓట్లని మన పార్టీకి వేసి మన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం నీకు ఓటు ఇస్తారా సార్? తప్పు అయినా సిగ్గు లేకుండా మళ్ళీ అడుక్కోవడానికి వచ్చాం. మా ఊరికి శాంక్షన్ అయిన రోడ్లు, కాలువలు, వంతెన ఎత్తిపోల పథకం ద్వారా కొన్ని కోట్లు ఉండేది. ఎలక్షన్ లో మన నిరుద్యోగులు ఎంతో మంది ఉద్యోగాలు ఇస్తామని నువ్వు మోసం. తప్పుడు పోయినసారి కొన్ని రాజకీయ ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. ఈసారి చేసే అక్రమం తట్టుకునే ఓపిక మాకు లేదు. నువ్వు చేసే నేరాలకు నీ సంఖ్యలు నేయించి మా ఊరు నడి రోడ్డు మీద నడుపు. తమ్ముడు నీ పేరేంటి? రమేష్. రమేష్ హైకోర్టు. తమ్ముడు నీ పూర్తి పేరేంటి? రేపల్లి రమేష్. అన్నా ఏమైనా కోర్టు చేసింది వాడే అన్నా, మన కోర్టు చెప్తుంది వాడే. వాడన్న మాటలు నా రక్తం మరుగుతుంది. నేను వెనక తిరిగేసరికి వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక్క నిమిషం ఆగండి అన్నా. ఎలక్షన్ టైంలో చంపడం లాంటివి ఏం వద్దు. ఎలక్షన్ అని మరుసటి రోజే వాడి సంగతి మేము ఇద్దరం చూసుకుంటాం. తమ్ముడు ఈసారి కంపల్సరిగా నీకు జాబ్ ఇప్పించే బాధ్యత నాది. నీలాంటి చెడుపురికి ఏదో రోజు తగిన శాస్త్ర జరుగుతుంది. వీడేంట్రా నన్ను చీడపురుగు పేడపురుగు అంటున్నాడు, అయినా నా మొఖం ఏమైనా చీడపురుగు లాగా ఉందంట్రా? వీళ్ళు బాగా చదివి చెడిపోయారన్నా.
నువ్వు కథల వేరు అదున్నపోతా. ఈసారి ఎలక్షన్ లో కూడా విజయం అందే అన్న, రిగ్గింగ్ చేసేయండి సరే గెలిపిస్తా. ఎవరున్నారు అక్కడ? ఈ ఊర్లోకి ఒక ఎదురున్నాడు అన్న, ఆయన ఇక్కడే ఉంటాడు. లక్ష్మయ్య, లేడం ఉంటా ఇంజన్ కలవ రకాలు చూద్దాం చూద్దాం. నమస్కారం లక్ష్మీ గారు. నమస్కారం లక్ష్మీ గారు. లక్ష్మీ గారు, మీ ఓటుని నాకేసి గెలిపించాలి. మన గ్రామంలో ఏకైక రైతు మీరు అయ్యా. కిందటి సార్ ఓటు మీకే వేసానయ్యా. ఓటు వేసానే కానీ నా బాధలు రోజు రోజుకు పెరిగిపోయినాయి. నా అప్పులు రోజు రోజు పెరిగిపోయినాయి తప్ప నా పొరిగింది ఏమీ లేదయ్యా. ఏం బాధపడద్దు, ఈసారి మీ అప్పులన్నీ తీర్చే బాధ్యత నాది. ఏంది ఎప్పుడే కుట్టుకుని ముందు కొట్టి ఎంజాయ్ చేస్తున్నట్టు? మరి నాకు అన్న ఏం జరిగిందన్నా? ఏందన్నా మందు బాగాలేదా? ఏందిరా, ఇది మన గోడౌన్ సర్వే లాగా ఉంది. ముందర ఏమైనా కలిపావా? ఏం కలిపా చూసుకోరా. అన్నా ఏమైందన్నా? అన్న కుటుంబం దాకా. హలో తేజా, అన్న పడిపోయాడు. నిజం పడిన అర్జెంట్ కాలేజ్కి వచ్చి త్వరగా రా. ఏమైందన్నా? అన్న 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 అన్న.